బాబానే చెప్తాడు ఇప్పుడే అనే ఇంత మంది ఎట్లొచ్చారన్న కోటేమో 3000 మందికి అన్నారు మనం మనం కూడా 3000 కుర్చీ చేస్తామన్న 3000 మందికి ఆహ్వానం మనకి అవునా బాబాన అవునా బాబాన 3000 మందికి ఆహ్వానం పడితే పోలీసులు కై మైసాల 144 సెక్షన్ పెట్టారు పెట్టిరా इंको रे सैक्न ऐडी पटना का मुंहना अंदर की रेत जोड़ी दंड पड़ना मैसा मूल का डेजर बे मिम्मेल पूरा रेचा रेदना मूड इंका जोश अंदर की जोश रावानी दर्शन चुस्के आवेश अंकेशारी मन अंदर महिषा मत कलोल सदर्भंग हिंदू युवक हिंदू कुटा अग्चि अंटी भरी भारत माता की जय अटू इवा धर्म रक्षण कोसम कष्ट अवसर जैल पीडी ऐक्ट भरी आ कुटालसारी करताल जनल भरोसा कल रे बहिंसा को भरोसा कल भारतीय जनता पार्टी ऐदव विट प्रजा संग्राम यात्रा इकड़ प्रारंभ हिंदू वाहिनी ना हिंदू वाहिनी तमुलकु ना हिंदू वाहिनी अन्नलकु ఒక్కసారి రెండు చేతులెత్తి చప్పట్లతో స్వాగతం పలుకురన ఆశీర్వాదం మంచిదన్న మైసాకు రావాలంటే అనుమతి తీసుకోవాలట మైసాకు రావాలంటే అనుమతట ఏం పాపం చేసిందన్న మైసా ఏం తప్పు చేసిందన్న మైసా ఎంఎం పార్టీ లుచ్చాన కొడుకులు నా తమ్ములను నా అన్నలను నా కుటుంబాలను ఎలా కనీసం సంక్రాంతి పండుగ చేసుకోకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో దాని గురించి కాపాడడానికి ఆ కుటుంబాలను కాపాడడం కోసం నా హిందూ వాయిని తమ్ముళ్ళు ధైర్యంతో పోరాటం చేశారన్న ఆవేశంతో పోరాటం చేశారన్న ఎక్కడ ఉన్నామన్న తెలంగాణలో ఉన్నామా ఎక్కడ ఉన్నామన్న భారతదేశంలో ఉన్నామన్న మనం भाग्यलक्ष्मी देवालयानिकि बंडि संजय भारतीय जनता पार्टी पोवालंटे अनुमति तीसुकोवाले भाग्यलक्ष्मी देवालयानिकि भारतीय जनता पार्टी एट्ला सभ पेडतारु कोंतमंदि अरे मैंसाकु पोयि भारतीय जनता पार्टी एट्ला सभ पेडतारु ए गड्ड मीद एवनि गड्डानि एवडु अनुकुंटुन्नावु एम्मे पार्टी गड्ड नादि इक्कड काशेपु जेंडकु अवकाशं लेदु ఇక్కడ పచ్చ జెండా మాత్రమే ఎగరేస్తామని చెప్పి ఉర్రు తలుగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి వెళ్ళిన పార్టీ భారతీయ జనతా పార్టీన ఏ పచ్చ జెండా ఎగరేయాలని చెప్పి ఎంఎం పార్టీ ఉర్రు తలుగు ఎగరేదో ఉవ్విరుదో అదే గడ్డ మీదకి పోయి అదే గడ్డ మీద కాషాయపు జెండాను కమలపు జెండాను ఎగరేసి భారత్ మాతాకి జయని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న గాంధ్రించిన కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న yes ఈ రోజు కూడా మైన్సాకు రావొద్దన్నారు భారతీయ జనతా పార్టీని నిషేధించిరన్న మైన్సాకు రావడానికి మైన్సా పాకిస్తాన్ లో ఉందా మైన్సా బంగ్లాదేశ్ లో ఉందా మైన్సా ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా మైసాకు రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీసా తీసుకొని రావన్న చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించే ఎంఐఎం పార్టీ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు నా లక్ష్మీ అమ్మవారిని నా సీతమ్మ వారిని నా దేవ దేవతలను కించపరిచే ఫారూక్ ఇలాంటి ఫాల్తుగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు బందోబస్తు మధ్య ఎక్కడైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చు దేశం కోసం ధర్మం కోసం హిందూ సమాజం కోసం హిందూ ధర్మ సంఘటన కోసం హిందూ సమాజాన్ని శక్తివంతంగా తయారు చేసి హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చూపెట్టడానికి కష్టపడి పనిచేసే
కష్టపడి ముందుకొచ్చే భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణలో సభలు పెట్టాలంటే నిషేధం విధించే స్థాయికి వచ్చిందంటే ఆలోచించండి అన్న ఎక్కడున్నాం మనం ఏ రాష్ట్రంలో ఉన్నామన్నా ఏ దేశంలో ఉన్నామన్నా ఇప్పుడు చెప్తున్నానా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాశేపు జెండా రెపరెపలాడాలి ఆడాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదట చేసే పని ఈ మైన్సాను మేము దత్తత తీసుకుంటాం మైన్సాలో ఈ మైన్సాలో హిందూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్న నా తమ్ముళ్ళ మీద నా అన్నల మీద అక్రమంగా పెట్టిన కేసులను పీడియాకను వెంటనే చిట్కలో ఏరిపారేస్తామన్నా ధర్మ రక్షణ కోసం కేసులు ఇప్పటికీ భరిస్తూ కోట్ల చుట్టూ తిరుగుతున్నా నా తమ్ముళ్ళ మీద పెట్టిన కేసులను తీసిపడేసి వాళ్ళకు పక్కా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అరే ఇలా నీ ప్రభుత్వం ఉంది రాబోయ్ ఇలా మీ ప్రభుత్వం ఉంది రాబోయ్ రేపొచ్చేది మా ప్రభుత్వం వస్తే మా ఓళ్ళ గురించి ఆలోచిస్తా మా ప్రభుత్వం వస్తే మనోళ్ళ గురించి ఆలోచిస్తా దానికోసమే కష్టపడుతున్నామన్నా మీకోసం కష్టపడుతున్నామన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నామన్నా మైన్సా భయపడాల్సిన అవసరం లేదన్నా భయపడాల్సిన అవసరం అన్నా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి హిందువు మీ వెనుక ఉన్నాడన్నా హిందూ సమాజం మీ వెనుక ఉందన్నా 12 ఇళ్లను గాలబెట్టరన్న ఫాల్ట్ గాళ్ళు 12 పేదోల ఇళ్లను గాలబెట్టరన్నా కట్టించినమా లేదా కట్టించినమా లేదా పీడియాక్ట్ పెట్టిన చాలా మంది కార్యకర్తల మీద కోర్టును ఆశ్రయించి కొంతమంది హిందూ వాయిని కార్యకర్తల మీద పీడి యాక్ట్ తొలగించినమా లేదా వస్తుందన్నా వస్తుందన్నా సమయం కోసం ఎదురుస్తున్నాం ఎప్పుడు ఒక్కంది నడవదన్నా మూడింది కేసీఆర్ కు మూడింది చూస్తుంటాడు సారు మొత్తం టీవీలు చూస్తుంటాడన్నా అసలే మైన్సా అంట భయం కేసీఆర్ కు అసలే మైన్సా అంట భయం కేసీఆర్ కు ఈ రోజు మైన్సాలో బహిరంగ సభ పెడితే ఇక్కడ నా తమ్ముళ్ళ నా అన్నల నా అక్కల నా చెల్లెల ఉత్సాహం ఆవేశం చూసిన తర్వాత రెండు పెగ్గులు చంపే కేసీఆర్ గంట లోపల ఒక్క ఫుల్ బాటిల్ తవ్వుతాడన్నా అనుమానమే లేదు పక్కా చంపుతాడు వితౌట్ సోడా చంపుతాడు కేసీఆర్ అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని అదొకటి పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని 500,000 కోట్ల అప్పు చేస్తాం ఊరుకుంటున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుంది 500,000 కోట్ల అప్పు చేసిన ముఖ్యమంత్రి 500,000 కోట్లు ఏడ పీకి పెట్టవో ఒక్కసారి చెప్పాలే ఈ ముదో నియోజకవర్గంలో ఈ మైన్సా పట్టణంలో ఇక్కడ ఉన్న ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయన్న ఒక్కసారి చెప్పురన్నా ఉద్యోగం వచ్చిన వాళ్ళు చెప్పురన్నా నా నరేంద్ర మోడీ ఇచ్చిందన్నా ఒక సంవత్సరం లోపట 10,00,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ ఒక్కరోజు 75,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన వీరుడు నా నరేంద్ర మోడీ మన నరేంద్ర మోడీ నిన్నగాక మొన్న మరొక 71,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేనా ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేనా 500,000 కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఈ ముదోల్ నియోజకవర్గాల్లో సమస్యలను ఎందుకు పరిష్కరించుకోలేకపోయినావు ఈ ముదోల్ నియోజకవర్గంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు ఈ ముదోల్ నియోజకవర్గంలో ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చినావు ఈ ముదోల్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినావు ఎంతమంది రైతులను ఆదుకున్నావు ఎంతమంది సామాన్య ప్రజలకు నువ్వు అండగా ఉన్నవో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఇక్కడనే త్రిపులేటి ఉన్నది బాసర త్రిపులేటిలో విద్యార్థులు సమస్యలను పరిష్కరించమని ఉద్యమం చేస్తే ఇవాళ వాళ్ళ మీద ర్యాగింగ్ కేసు పెడతా అంటున్నాడు వాళ్ళ సర్టిఫికెట్లు క్యాన్సల్ చేస్తా అంటున్నాడు
వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వెర్తంటున్నారు. వాళ్ళు అడిగింది గొంతెమ్మ కోరికలు కావు కేసీఆర్, నీ సుట్టపోడు కాంట్రాక్టర్ కావటే, నీ సుట్టపోడు కాంట్రాక్టర్ కావటే అక్కడ ఉద్యోగం అభ్యసిస్తున్న విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ విద్యార్థులకు మద్దతుగా దేనికైనా తెగించి కొట్లాడతామన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇక్కడ కనీసం ప్రాజెక్టులు లేవు, కాడెం ప్రాజెక్టులు తెలుసు, కనీసం ప్రాజెక్టులను మెయింటెనెన్స్ చేసేటువంటి స్తోమత లేని నిస్సాయ స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఉంచండి. మళ్ళా ముఖ్యమంత్రి అయితే 5 లక్షలకు మళ్ళా 5 లక్షల అప్పు చేస్తాడు. ఒక్కొక్క పుట్టబోయే బిడ్డ పేరు మీద 1 లక్ష రూపాయల అప్పు చేస్తాం మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ మీకోసం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నది. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ప్రజలను కలిసినప్పుడు, ప్రజల బాధలు తెలుసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడతాత ఈ ముదోల్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నిలువ నీడలేని పేదోళ్లకు పక్కా ఇండ్లు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అకాల వర్షాల వల్ల, వరగల వానల వల్ల, ఇతర సమస్యలతో నష్టపోయిన రైతులకు తప్పకుండా నష్టపరిహారం అందించే విధంగా ఫసల్ బీమా యోజనను అందిస్తామని చెప్పి ప్రామిస్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే సోదరులారా, అందరికి ఇచ్చిన అధికారం భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి ఇవ్వండి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా యుద్ధానికి సిద్ధం కండి, యుద్ధం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. ఈ రోజు 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నా హిందూ ధర్మ గడ్డైనా, హిందూ ధర్మ పరిరక్షకుల గడ్డైనా, ఈ కాషాయపు గడ్డ నుంచి 5వ ప్రజా సంగ్రామ యాత్రను ఈ రోజు ప్రారంభిస్తడం చాలా సంతోషంగా ఉందన్న. ఎక్కడ మైసా ప్రజలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా సంవత్సరం పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ సమాజాన్ని ఇబ్బంది పెడతాడు, హిందూ యువకులను ఇబ్బంది పడతారు. అయినా ఎక్కడ భయపడకండి, మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అందరం కలిసి గట్టిగా ముందుకు సాగుదాం.